పుష్ప గి ఫ్యాన్ బంద్ చేయ, చలి బాగా పెడుతుంది. ఓ పుష్ప, ఇక నేను పోయేస్తా. పోయేస్తా అని ఎట్లా చెప్తాను చూడు, అలాగని ఇంకంటే ఫ్యాన్ హుషారైతుంది. అయ్యో రేపు ఒక్కరోజే కదా నేను ఉండేది, మళ్ళా రానా? ఎందుకంటే ఆగమాగం కాబడుతుంది. నేనేం ఆగమాగం అవుతాను కానీ పో. అయితే పోయి కానీ రాత్రికి కూర పువ్వు వండి పెట్టిన తిను, అట్లనే పొద్దుగల లేసి వాకి ఉడిసి అరికేయాలి. అబ్బో జల్లేసి ఆగిలుడి చలుకు చల్లాలి. తెల్లారిందనుకో నేను చేసే పనులు అందరు చూస్తే నా ఇచ్చేది పోతుంది. అయినా ఎందుకేమో కానీ నా పిల్లలు లేనప్పుడే జల్లి తెల్లారుతుంది. నిద్ర జల్లే మన జల్లే. ఈ దూడు చలికి వెళ్ళలేదు అనుకో, వచ్చినాక నా పిల్లలు వీపు సాగు చేస్తాయి. ఇంత పెద్ద ఆకలి, నా పిల్లలు రోజు ఎట్లా ఉంటుందో ఏందో, ఒక్కరోజు చూసరికి నా నడవ తగ్గుతానుకో. మసాలి తీసే కాడికి దీనికి వెళ్ళాలి, వెళ్తా అయిపోతుంది. అబ్బో చలి బాగా పెడుతుంది. అలా నా పిల్లలు ఊరుకోవడం నాకు గోసకొచ్చింది పో. రేపొస్తుంది బాగా పోయి, కొంచెం కొంచెం అయితే ఎట్లా, నా పెన్న వచ్చేదాకా కొంచెం బాగా పెండి. ఇది ఊరికేవడం కానీ అమ్మ నాకు గోత. చాలి అట్కి అయ్యో అగ్బెట్టి మర్చిపోయాను. ఇది సామంత ఆసుపత్రి దొంగ కూడా దొరకది. అగ్గిపెట్టాడు పెట్టిందా ఫోన్ అనే ఎత్తిగా.
మొగుడు అబ్బగారి ఇంటి కాడ నిద్ర తక్క ఓనిగాడు వద్దు పొద్దుగానే ఫోన్ చేసి వచ్చిండు ఏం రోగం వచ్చిందో ఏమో హలో ఆ పుష్ప అగ్గి పెట్టాడే పెట్టినావా ఇల్లంత తిరిగినా చూపుతలేదు నాకు అది గూట్ల పెట్టినా చూడు గూట్ల పెట్టినావా ఆగు అట్లా మరి లైన్ నుండి చూట్టా मर्चीपोटाकटे मल्टी ఏం చేలే పాల్ పల్చగునే నీళ్ళు కలిపినావా ఇప్పుడు మందులో నీళ్ళు కలుపుతారు ఆరోగ్యం చెడిపోకుండా అందుకే మీ ఆరోగ్యం పాడవద్దని నేను కూడా నీళ్ళు కలుపుతాం పాలు అట్లనా చేలే ఏం తెలుగు కలదానికి పో నువ్వు నీ తెలుగుకి మొక్కాలి చేలే ఇకాసినంత వంగిపోయింది కదా ఎంత పని రామచంద్ర చక్కెర ఎత్త అయ్యో రెండు డబ్బాలు ఒక చిన్న పాడేని రెండు దుబ్బలు ఎక్కడ ఉన్నాయి ఇలా చక్కెర ఏదో ఉప్పేదో उप बुक्ले नल के खराब चाल चक्कर मल मन वनक मुझे चूसरे बर्रे मेवल की लेदा बर्रे बर्रे पे नंदी पेसकोचना दरकाले चूसी चूसे तिटी अ अब्बाइन सर नग्न चुस्कना का पुष्प इन चेयले रेप अच्छा नैने से उगडल ना शास्त्रवे कल्लु राने उगडल कल्लु मंपाड़े हलो सदा इकड़ना
ఇక బోధింటానా? నువ్వు రోజు నాగన్నా ముందు వస్తావు, నువ్వు ఇంకా రాలేదేంది? అత్త అత్త బోధిన అత్త. నేను చింతకింది మళ్ళీ తింటాడు ఉంటా, నువ్వు వచ్చే ఉండు, అక్కనే ఉండు అత్త. తింటానా? సగం అయిపోయింది కానీ తినుడు. ఉండు ఈయనకి, ఆగనే ఆగడు ఎగిరే ఎక్క ఈయనకి. ఉదయాలు లేచేనే పని. నీ ఉల్లిగడ్డలు కూడా మంచి ఇయ్యనేలే, పోయే పైసలు పోతాయి గడ్డలు ఖరాబ్ ఇచ్చింది. శాంతి ఉల్లిగడ్డ. అబ్బా కూర కమ్మా వాసన అత్తంది. ఇక కడుపు నిండా తిని కట్టెలు కొట్టబోతా. ఏంది గాయ గాయ చేస్తున్నావు? ఏమి లేదా, టమాటా కూర కమ్మ ఉన్నది, దాన్సి చేసుకుంటా తింటారా? దాన్సి చేసుకుంటా మీరు కూడా తింటారు. దాదా శుద్ధి కదా, తింటుదా కమ్మ ఉన్నది కూర. నువ్వు కథలు పడక కానీ నేను అంతా చూసిన చూసినవా? నీకు ఇట్లా కూర పువ్వు వండుక రాదనే మామగారింటికి వెళ్ళి బగార పువ్వ కొడుకు రండుకొని తెచ్చిన. నేను వండిన టమాటా కూర కారం ఉన్నది, నువ్వు వండిన చికెన్ కమ్మ ఉన్నది. చూచిరా మా పుష్ప, లేకపోతే నేను ఎట్లాగమైను? ఒక్కరోజు లేకపోతేనే నేను ఆగమైనా. అట్లా ఈ దేశంలో ఎంతమంది ఆగమవుతారు? అందుకే ఆడవాళ్ళు ఉన్న ఇంత ఆనందం ఉంటుంది, ఆడవాళ్ళు చేసిన వంట కమ్మ ఉంటుంది. ఈ సీన్ అనేది ఇంకా ఇయ్యాల అత్తలేడు. ఇంకెంతసేపు అన్న? సబ్బుయట్ అర్ధ గంట అవుతుంది, ఎండిపోయేటట్టు ఉన్నది మొత్తం. అరే ఆగుతాంబి, ఆ సీన్ గారు రాంత షేవింగ్ చేస్తే చేతు షేక్ అయింది. ఇంకెప్పుడు అత్తడే తాళ్ళకు ఆళ్ళగా అంటే. సీన్ గారు ఇంకా రాలేదేంది? మీరు రాంది ఏమో, నా పని ఏమో స్టార్ట్ కాదు.
ఎప్పుడు వస్తాడో ఏమో వీడు. అబ్బా ఇంకెంత సేపు అమ్మా, అసలే స్కూల్ కి లేట్ అయితే మా సార్ గారు గోడ కూర్చు వేస్తాడు. మమ్మీ ఇగో మేడం అమ్మాయిలతో చెంప దెబ్బ కొట్టిస్తుంది, అసలే మా పూర్ణంగా రిచ్చిపోతాను. పిల్లలు స్కూల్ పోలేదా? శీనుగాడు ఇంతవరకు రాలేదు. ఫోన్ చేయరాదు. వాడు ఇయ్యాల కూడా పుండ్లా పట్టడం లేదు. ఈ శీనుగాడు కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కలిసినాయి, కానీ వాడు మాత్రం వస్తలేడు. ఇంకా నిద్ర లేవనట్టున్నాడు. ఏమయ్యా ఇంకా వండుకున్నావు? పొద్దు నెత్తి మీదకి వచ్చింది, లేవు. అయ్యో జల్లే తెల్లారిందానే, అప్పుడే వండుకున్నట్టు అనిపించింది, అప్పుడే తెల్లారిందా? పొద్దుకు ఎవరి ముఖం చూసిందో తెల్లారంగానే తెల్లారింది. మా తెల్లారింది కానీ ఇవాళ ఇంటికి కూడా నా అప్పులో రావాలి, నీ సంగతి చెప్తా. అరే పొద్దుగాల పొద్దుగాల నీ అప్పులలో లేదే, భూమి మీద అప్పు లేని వాళ్ళు ఎవరున్నారే? ముఖేష్ అమ్మని కంచెలు మొదలు పెడితే శ్రీనివాళ్ళు వచ్చే ముఖేష్ దాకా అందరు అప్పులు ఉన్నోళ్ళే. నా ఒక్కనికే అప్పులు ఉన్నారు, ఎవరిది వెళ్ళే? నేమన్నా తాగి తందనా నాటానికి అప్పులు చేసిన ఏంది? నేనేం చేస్తానో కనిపిస్తలేదా? మాగా అనిపిస్తుంది. శిరీషా ఏంది జరగా, లోటలు నీళ్ళు ముంచుకురావా, అటు ముక్కన వేస్తా. ఇంకా నీళ్ళు కూడా తెచ్చుకునే శాత కాదా నీకు? తెచ్చుకోపా. గట్ల కాదే శిరీషా, ఇగో పొద్దుగాల పొద్దుగాల నీ నోటితో తిట్టినా నీ చేతితో నీళ్ళు ఇచ్చినా పొద్దంతా నాకు మంచిగానే జరుగుతుంది. టేపు ఈ మాటలకేం తక్కలేదు. అబ్బు ఇప్పటికే 30 మిస్ కాల్ వచ్చినాయంటే 10 మంది అయినా ఫోన్ చేసి ఉంటారు. అయినా ఈ మనుషులకు వాళ్ళ అవసరం ఉంటే ఎన్నిసార్లు అయినా ఫోన్ చేస్తారు, అదే మన అవసరం ఉంటే అసలుకే లిఫ్ట్ చేయరు. ఇగో తెచ్చినవా? నిండే తెచ్చినవా? తెచ్చిన. ఇక పో అయ్యే పట్టుకో, రాలకి చెడ్డారు తీస్తా. శిరీషా పోయేస్తానే. అగో ఏమో ఊరుకోయినట్టే చెప్పబడుతుంది. అది కాదే, ఇయో సర్గములు సల్లంగున్న మా తాత మనవాడా, నువ్వు ఎటు వంగనైనా పిల్లలతో చెప్పోతే అంత మంచిగా జరుగుతుంది అని చెప్పిండు, అందుకే నీకు చెప్తానే. పరస్కాలు అందరు ఎవరి కోసమే ఎదురు చూస్తారో, ఎరికైందా? నా కోసమే. ఎందుకు అనుకుంటారా? అప్పు పోయొచ్చు, నాకు చెప్తా. ఉన్నారు. అరే వెంకటేష్ నువ్వారా? చెట్టు ఏం చేస్తానావు? అప్పు తెలుసుకుంటానా? అరే నాకు కూడా ఒకటి మంచి నిరువురా, గనెలు ఉండద్దు. ఇరు గట్టు 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 చూడు, ఇంకా మీద పొలా ఎటో చూస్తాడు ఇరు. గది మెల్లగిరు మరి, దారుతావు నువ్వు దారి నావిన వాటి నా లోటల్ నీళ్ళు నేను తిన్నవాడు. కాల్తీ పొద్దుకే నేత్తారు ఒక్కడే కాకుంటే. ఈ పండ్ల పూలతో నవ్వుకుంటే ఆనందానికి ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. తొందరగా అయిపోయింది. నేను పట్నం పోయినారా 10 గంటలు అవ్వటానికి, పూర్వం కేర ఫోన్ లేదు.
సర్కార్ నౌకరీ ఎత్తనే నౌకరానే నేను చేసేది నౌకరి కాదా ఒక రోజు చెప్తే వెళ్తుంది అయినా నా కోసం పొద్దుగాల పొద్దుగాల ఎంతమంది ఎదురుస్తారో నీకు ఎరికేనా పో పోయి పట్టుకరా పో నీకు పొద్దుగాల పొద్దుగాల నాతో నిలబెట్టుకుంది మనసులో పట్టదు పో నా అంగును తువాలనే పో ఇప్పుడు తెలిసిందా ఊళ్ళో అందరు నా కోసం ఎందుకు ఎదురు చూస్తారా పాలసీను లేరా సీను రేపటి నుంచి జల్దీ రారా పిల్లలకు రోజు ఫస్ట్ క్లాస్ మిస్ అవుతుంది అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నారు నీకోసం అత్తో ఇవేం ప్యాకెట్ పాలు కాదు ఇట్లా అచ్చట్లు వేసిపోవడానికి అచ్చమైన బర్రె పాలు సీన్ కాని బర్రె పాలు పొద్దుగా లేవాలి బర్రె కుడిది పెట్టాలి దాని పిల్ల పాలు చేయగాలి అది జల్పాలి అప్పుడు బర్రె నన్ను పిండుకోర సీను అని పర్మిషన్ ఇవ్వాలి ఓ గసంటి పాలు మరి ఆలస్యం కాదా అత్త ఇగో ఇన్ని పనులు చేసుకొని మీ దగ్గరికి వచ్చేసరికి టైం అవుతుంది నాకు మరి అల్లుడు చచ్చి నీ కడుపున ముడతా రేపటి నుంచి అర్ధగంట ముందు లేవరా సరే అత్త ట్రై చేస్తా మర్దరా తక్కువ వస్తలేదా సూదారం మీ అమ్మని కట్టమని పోయి పాలు గిరాచురండి చేట ఓ కొడుక పొద్దుగాల పొద్దుగాల గిట్ట నేనే కనిపించదు ఇటు పోతా రాసేనో చేటి మీరా నమస్తే మంచిగున్నారా నేను మంచిగానే ఉన్నా కానీ నువ్వేందిరా చూసినా కానీ చూడనట్లే పోతున్నావు ఏ నేను చూలేసేటు ఇవో ఎండ కండ్ల వినగొడుతుంది కదా అయితే అని పొద్దుగాల పొద్దుగాల ఎట పోతారు నీ దగ్గరకే రెండు నెలల్లో ఇస్తానని పైసలు తీసుకుంటేవి రెండు సంవత్సరాలు కాబట్టే ఏ మాయిత చేటు నేనా ఊరిచ్చిపెట్టి దగ్గపోతానా మాయిత్తది అదే ఎప్పుడు ఇస్తావు చెప్పరా ఇవ్వ రెండు రోజులలో మాయిత్త పొద్దుగాల పొద్దుగాలనే తోవలన ఇజ్జద్ది కాబట్టివి ఇప్పుడిప్పుడే నా పాల బింజర డెవలప్ అవుతుంది నేనే మీ చెత్తి తీసినరా అయినా మీకు అప్పు తీసుకున్నప్పుడు ఉన్న మనసు తిరిగి చెడపడు ఉండదురా ధర్మరాజు అసంటోడే లేదన్నాడు నా అసంటే ఎనకే ఉంటే సేటు మధ్యలో ఈ ధర్మరాజు ఏందిరా అయ్యో మీ తెలియదా సేటు తెలవది ఇగో కురుక్షేత్ర యుద్ధం అయినాక ధర్మరాజు రాజస్వ యాగం చేద్దామని అనుకుంటాడు కానీ పైసలు సరిపోవు అప్పుడు భీముని కుబేరుని దగ్గరికి అప్పు లేపో అని తోలుతాడు అప్పుడు కుబేరుడు నే పైసలు ఇస్తా కానీ మీ అన్న ధర్మరాజు దగ్గరికి పోయి ఒక ధర్మ సందేహం అడిగి రాపో అన్నాడు ధర్మరాజు ఏమైందిరా చేటు ఇవ నాకు పాలు పోసే టైం అయింది కడమక తచ్చినాక చెప్తా చేటుకు నేను చెప్పిన కథ అర్థం కావాలంటే నెల రోజులన్న పడుతుంది నెల రోజులు లాక నెట్టుకోకుండా రావాలి ఇక నెల రోజులాక ఇటుమక నన్ను గడిపినే కనిపించాడు లేకుంటే పొద్దుగాల పొద్దుగాల నన్నే అప్పడుగుతాడా కథంతా మంచిగానే చెప్పిండు కానీ కొసకేమైందో చెప్పకపోయా పోసుకుంటా పోసుకుంటా అచ్చారం గీయాలంటే నువ్వు కుట్టుడు మొదలు పెట్టబోయినావు తమ్మి చాయ్ తాగితేనే బాత్రూమ్ వస్తుంది బాత్రూమ్ రాంది నేను బట్టలు కుడతానా కుట్టను ఎందుకు నాకు తాజీలు వస్తాయి అవునా సరే సరేనే రేపటి నుంచి పొద్దుగాల అత్తది
రోజు ఇదే చెప్తాడు. వీని మాటలో అబద్ధం ఉందేమో కానీ వీని పాలలో మాత్రం కల్తీ లేదు. అందుకే వీని పాలంటే అంతమంది ఇష్టపడతారు. ఏ రాజా, ఏ పొద్యాలు పొద్యాలు తయారవుతారు, ఎటువతానావు? అవునా? పాప అయ్యో, పాలన్నీ అయిపోయినాయి, పాలన్నీ అయిపోయినాయి కదా. ఇంట్లో చాయ్ పెట్టాను కూడా పాలు లేవు. నా పిల్లలతో నీ అల్లుళ్ళే. హలో హలో, మేము మీ బర్లకు ఫైనాన్స్ ఇచ్చినాం కదా, ఫైనాన్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు టోటల్ అమౌంట్ పే చేస్తున్నారు, ఇంతవరకు పే చేయలేదు. మీరు ఇప్పుడు మాట్లాడుకోవాలనే నంబరు సరిగా పనిచేస్తలేదు. కొంచెం పైనాక ఫోన్ చేయరు. అబ్బా, వీలుగానికి ఇచ్చారు పైసలు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి తలకాయ ఖరాబ్ చేస్తారు. మళ్ళీ ఫోన్ వస్తుంది, వీళ్ళే ఉన్నట్టున్నారుగా. స్విచ్ ఆఫ్ చేస్తే పని అయిపోతుంది. అమ్మాయి, ఎన్నిసార్లు చేసినా అది మొత్తుకోదు. నేను మాట్లాడా, నువ్వు ఎలా మస్తు అందంగా ఉన్నావే. అంటే ఏంది, నిన్న మొన్న మంచిగా లేనా? ఏ కాదే, ఈ చీర నీకు మంచుకున్నదంటనా? అంటే నేను మంచలేనా? అది కాదే, నువ్వు అందంగా ఉన్నావు, ఈ చీర కూడా నీకు అందంగా ఉన్నది. ఈ చీర ఇప్పటికి 20 మాటలు కట్టుకున్నప్పు. కానీ ఎందుకో ఇలా బాగా అందంగా ఉన్నావు. అయితే గానీ మన పెళ్ళైన కాడికి ఎంచి చెప్తున్నావు కలర్ టీవీ కొంటా, మనం తిరగనీకి బండి కొంటా అని. ఏమాయ్ ఇగో, ఈ నెల పాల పైసలు రాగానే కలర్ టీవీ కొంటా, బండి కొంటా. కానీ ఈ చీర నీకోసమే తయారు చేసినట్టునే. ఈ నెల పైసలకే కలర్ టీవీ వస్తుంది, బండి వస్తుందా? ఇగో నీకెందుకే, నేను ఎట్లా అట్లా చేసి కలర్ టీవీ తెస్తా, బండి తెస్తా, సరేనా? దా సిరీ, సిరీషా దాచిన బాపు, ఇప్పుడే వస్తున్నావా? అవునమ్మా. అంత మంచిదేనమ్మా? అంత మంచిదా లేడు. దా కూర్చుందు, దా షాగెట్కి వస్తా. పో మా లోపలికో. ఇదేమో సాయ పెడతాను, ఇట్లా పర్లేదు ఐడియా. ఇంట్లో నాలుగు సుక్కలు అన్నాయిగా, ఇలా అసలు నీరు బస్సులు వస్తాను. పాలు సిక్కలేవు కదా, ఎంగతి కొంచెం సాపత్యత సిక్కనే అయితే సార్. మనం రాగరాదు ఇట్లా నాకు ఇప్పుడు సాయం అంటే అయితే అని జల్లి కూర పువ్వు అండు, మామ తినిపోతాడు. ఇక్కడనే ఉంటాడు, వాళ్ళు ఇక్కడనే డ్యూటీ పడ్డది. అవునామా, ఎక్కడికి పోయేది లేదు. సరే ఉండు ఉండు. ఇగో ఏమన్నా సెల్ఫ్ ఉన్నాలే, నేను సర్ది కట్టి నేను బర్రెలకు ఆడిపోతా. సరే.
మరి ఇటు మారు ఇటు పోతాండి. అక్కడైతే అని భూ అనేది ఇంటా ఈ ఎండాకాలం పూట చల్లబువ తింటే కడుపులు ఎంత చల్లగా ఉంటుందో. పట్నం పోయి పెద్ద హోటల్లో 500 పెట్టినా వేసం చూస్తుండేది. ఇంకా అందులోకి ఉల్లిగడ్డ మిరపకాయ కొరుక్కొని తింటే ఇంకా కమ్మ ఉంటుంది. ఇట్లా ఆన్ చేసిందో లేదో మళ్ళీ ఇలా ఫోన్ చేస్తారు అప్పుడు ఏంటి. హలో నాకు కూడా ఇంగ్లీష్ మస్తచ్చు కానీ నేను మాట్లాడా, ఏం పనో తెలుగులో చెప్పు. మీరు మిస్టర్ పానుగంటి శ్రీనివాస్ గారేనా మాట్లాడేది? అబ్బాబ్బాబ్బాబ్బా గారు, నా జీవితంలో ఇంత మర్యాద ఇచ్చేవాళ్ళు మాట్లాడలే. ఆ నే శ్రీనివాస్నే, మీరు ఎవరో చెప్పుర్రి. మీ ఏజ్ 38, మీ ఫాదర్ నేమ్ ఎలై గారు కదా? అవును ఇదే. అవును గివన్, నీకెట్లా తెలుసు? మీ ఊరు గద్దలపల్లి, మీ డిస్ట్రిక్ట్ సిద్దిపేట కదా? అగో నిజమే, గివన్ మీకెట్లా తెలుసు? కొంపేసి పెళ్లి సంబంధం కోసం ఇట్లా ఫోన్ చేస్తానండి, నాకు లగ్నం అయింది. అప్ప కొడుక, నా పేరు ఢిల్లీ దాకా పోయిందా? నా నంబర్ ఢిల్లీ దాకా పోయిందా? ఇగో నా నంబరు 883. అది కాదండి, నెట్వర్క్ ఏంటి? నెట్వర్క్ అంటే ఐడియానా ఎయిర్టెల్? నాది జియో నంబర్. కరెక్ట్, మీరు అన్ని ఆన్సర్ పర్ఫెక్ట్ గా చెప్పారు. ఏ ఇంకేమన్నా కావాలంటే చెప్పురి. ఇక మా పిల్లల పేరు ఏంటో చెప్పమంటావా? మా అత్తగారి పేరు చెప్తా, మా అవగారి పేరు. ఇంకేం వద్దు కానీ మీరు బెస్ట్ కస్టమర్ ఆఫర్ లో గెలుచుకున్నారు అక్షరాల 25 లక్షల రూపాయలు. ఏంటి మేడం మీరు చెప్పేది నాకు ఏం అర్థం అయితలేదు, మరోసారి చెప్పురి. మేము ప్రతి సంవత్సరం ఒకరిని లక్కీ కస్టమర్ గా సెలెక్ట్ చేస్తాం. ఈ ఇయర్ లక్కీ కస్టమర్ గా మీరే సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు మీ ఇంటికి 25 లక్షలు పట్టుకొని మా టీమ్ మెంబర్స్ మీ ఇంటికి వస్తున్నారు. ఒక్కొక్క 25 లక్షల. మీరు ఎటు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండండి. ఎటువని ఎటువని, ఇంటికానే ఉంటా. ఓ కొడుక, 25 లక్షల, 25 లక్షలు అంటే నేను లచ్చాధికారిని అయినా.
ఇగో ఈ ముచ్చట నా పిల్లలకి చెప్పాలి. కొంపేసి నేను బర్రెలు మంచిగా కాస్తానా అని పాలు మంచిగా పోతానా అని ఇలా గెలిచిన కావచ్చు. గందుకే గందుకే వచ్చింటే 25 లక్షలు నాకు. రామ్మ శిల్కమ్మ ప్రేమ మల్కమ్మ రాధమ్మ బండి అత్తాని కివి అత్తాని వణకమ్మ. ఏమైనా నీకు శల్ కలిగిట్ల దయ్యం పట్టిందే నీకు అట్లే గుర్తున్నావు. నువ్వు ఎప్పటికి ఇట్లనే మాట్లాడతావే. అయితే మీ చిన్నప్పుడు డూట్కి వెళ్ళా పోయిండు మళ్ళీ పొద్దుకి వస్తా అన్నాడు. వీడు కథ మొత్తం చెప్పకపోయే అసలు ధర్మరాజు ఏమని ఉంటాడు. శిరీష మనం లచ్చానికి అర్లం కాబోతాను. టీవీ కొంటా అత్యటి టీవీ కాదు ఊళ్ళే అందరికంటే పెద్ద టీవీ మన ఇంట్లోనే ఉంటుంది. డిటిఎస్ సౌండ్తో మోగుతుంది. అదొక్కటే కాదు బండి బండి కూడా కొంటా అట్టట్టి బండి కాదు. ఊళ్ళకు రాగానే డగ్ 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 అని సప్పుడు రావాలి. ఆ సప్పుడు ఉంటే అందరి గుండెలు దడ 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 అని మోగాలి. గసంటి బండి కొంటా ఇక నీ కోరికలు నెరవేరుతున్నాయి నీ కళలు తీరుతున్నాయి. మామూలు బండికే కాళ్ళు అందే కానీ డగ్ 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 బుల్లెట్ బండి ఉంటాడట. అవు కానీ నీకు మామూలు బండే నడపరాదు. బుల్లెట్ బండి ఎట్లా నడుపుతావు? నడపరాపోతుందే డ్రైవర్ని పెట్టుకుంటా. ఏంది బండికి డ్రైవరా? నేనే కూర్చోవాలి. అట్లయితే కాదు కొంటా మనకు పైసలు ఏమన్నా తప్పనా? గండిగాన పైసలు మన తాడెక్కడి పొద్దుగాలనే ఉప్పు కొనుకరమంటే పైసలు ఏవంటివి? ఇక పెద్దోళ్ళు ఏమన్నారే ఆడోళ్ళ వయసు మొగోళ్ళ సంపాదన అడగద్ది అన్నారు కదా. శిరీష నీకు 4 తులాల నెక్లెస్ కూడా కొంటా. నిజంగానా? నిజంగానే. ఇక అటు చూడు సర్గం ఉన్న మా తాతకి నోటు. నా మొగుడు బంగారం. ఈ ఆడోళ్ళు చిన్నోళ్ళు కాదు బంగారం కొనిస్తానంగానే నా మొగుడు బంగారం అని అంటారు. ఇలా చికెన్ తెత్తా మీ చిన్నకు ఒక ఆర్డర్ కూడా ఎత్తా. వాళ్ళు వెళ్తారు చూడు మా పోతే కానీ నువ్వు మసాలాలు మంచిగా నూరు. ఇగో సేటు నీకు ఇచ్చే 50,000 ఊకూక మా ఇంటి ముఖాన్ని అట్ట మంచుకుంటుంది. నీ 50,000 ఇంకో 50,000 కలిపి ఎల్లుండి 1,00,000 రూపాయలు నీ ముఖం మీద కొడతా. ఇవ్వాలనుకుంటావు పాలసీను ఇంకోసారి వాడ కనిపించినావు అనుకో మంచుకుంటా చెప్తానా. అరే సీను నేను వచ్చింది పైసల కోసం కాదురా. మరి దేనికోసం వచ్చినావు? నేను ఎట్లున్నా చూసిపోదామని వచ్చినావా? కాదురా. మరి కుబేరుడు భీమునితో అప్పు తీసుకునేటప్పుడు ఏ మనసుతో తీసుకుంటాడో తిరిగి ఇచ్చేటప్పుడు అదే మనసుతో ఇస్తాడా అని ధర్మరాజుని ధర్మ సందేహం అడిగిరమ్మన్నాడు కదా. అప్పుడు ధర్మరాజు ఏమన్నాడు? అదే అసేటు ఇప్పుడు నాకు మస్తు పని ఉన్నది. ఎల్లుండి నీకు పైసలు ఇచ్చాను కదా అప్పుడు పైసలు ఇచ్చి కథ మొత్తం చెప్తా పో. అది కదా ఇప్పుడు చెప్పరా? ఇగో సేటు నేను ఎల్లుండి చెప్తా కదా పో. సేటు బుర్ర నిజంగానే ఖరాబ్ అయినట్టున్నది. నాకు వడ్డీకి వడ్డీ వేసి నా పైసలన్నీ దొబ్బుతావు. నాతో పెట్టుకుంటే ఎవ్వలైన పర్సన్ కావాల్సిందే పాలసీను. నన్ను ఎవ్వరు మోసం చేయలేరు. నేను మోనార్కుని. ఇవ్వ నేను చికెన్ తెచ్చుకోవాలి పోతానా. పిల్లలు కళ్ళం చేసినాయి బాబు ఒక్కడ తినది ఒక్కడ వేస్తే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు తలుపేమున్నది. హలో శ్రీనివాస్ గారు, నేనండి. మీరు 25 లక్షలు గెలుచుకున్నారు కదా. మేడం చెప్పురి చెప్పురి మీరా నా పైసలు వచ్చినా? మా ఇంటికి ఎప్పుడు వస్తాయి? ఆల్రెడీ కార్ బయలుదేరింది అందుకోసమే కాల్ చేసి చెప్తున్నాను. అవునా మేడం? థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఒక చిన్న విషయం శ్రీనివాస్ గారు. చెప్పురు మేడం. ఏంటి? ఆల్రెడీ కార్ పైసలతో డీల్ నుండి బయలుదేరింది. రేపు ఈ టైం వరకు మీ ఇంటి దగ్గర ఉంటుంది. మీరు ఇంటి దగ్గరనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి సార్. ఇంకో విషయం శ్రీనివాస్ గారు. చెప్పు. కార్లో వచ్చే వాళ్ళ భోజనం ఖర్చులు,
కార్ డీజిల్ కి టోల్ గేట్ కి చెక్ పోస్ట్ కి మొత్తం కలిపి 50,000 అకౌంట్ లో వేయండి సార్. గంటగానా మేడం? మీరు వద్దనుకుని చెప్పండి, ఈ ఆఫర్ లేనే వాళ్ళకి పోతుంది. ఏ అదద్ద మేడం, గమనించి చెప్పు, నేను ఎత్త గాని. మీకు డబ్బులు వచ్చే వరకు ఎవరికి చెప్పకండి. ఏ నేను ఎందుకు చెప్తా మేడం, ఎవరికి చెప్ప? ఇగో నా పెన్లాన్ కూడా చెప్ప. మా బ్యాంక్ ఫోన్ నంబర్ మీ ఫోన్ కి మెసేజ్ పెట్టినారు, త్వరగా వేయండి లేకుంటే ఈ ఆఫర్ వేరే వాళ్ళకి పోతుంది. అయ్యో మేడం, ఆఫర్ ఓనియకురి గంటలేత 50,000. ఇప్పుడు 50,000 ఇవ్వాలన్నారు కానీ ఎట్లా? నమస్తే మల్లేజ్మా. నమస్తే అల్లుడు, నా కూర్చో. వాళ్ళ పైసలు కూర్చున్నావు ఏమి? ఏ నీ పైసలు ఏడిపోతాయి మామ, నువ్వు అడగక ముందే ఇస్తావు కాదే. అత్తలేదా మామ ఇంట్లో? బైక్ అడిగిపోయింది అల్లుడు. అవని ఏంటి మామ, లెక్కలో జోరుదారు అత్తాను. మీ అత్త బంగారము కుదబెట్టి పెట్టుబడి కోసము పైసలు తీసుకొచ్చేనా? ఇవాళ వడ్ల పైసలు పడ్డాయి, ఇడిపించుకోదామని లెక్కలు చూస్తున్నా. అట్లనమ్మా, నువ్వేమో పని మీద వచ్చినట్టున్నావు అల్లుడు. ఇగో ఏమి లేదు మామ, నాకు 50,000 అవసరం పడ్డాయి. నువ్వు ఇప్పుడు 50,000 ఇచ్చినావు అనుకో, రేపు నీకు 100,000 రూపాయలు ఇస్తా. ఏందల్లుడు నువ్వు అనేది? అర్థం కాలేదు అమ్మ. నువ్వు ఇప్పుడు 50,000 ఇచ్చిన అనుకో, రేపు నీకు 100,000 ఇస్తా. అట్టెట్లా అయితే అల్లుడు? అది అంతే మామ, అది ఇప్పుడు చెప్పానంటే పెద్ద కథ. నీకు రేపు ఈ టైంకు 100,000 ఇస్తా. మోసం జరగదు అల్లుడు, అసలే మీ అత్త బంగారం పైసలు. ఏ గట్లుంటుందా మామ, మాట అంటే మాటే, అవసరం అనుకుంటే నా బర్ల నమ్మితే నీకు. సరే ఉండాలుడు. అల్లుడు నమ్మిస్తున్నా, అసలే మీ అత్త పైసలు బంగారమే. మావా, నువ్వు ఇచ్చిన ఈ 50,000తోని నా జీవితమే మారిపోతుంది, మాయ జరుగుతుంది. రేపు నీకు లచ్చిత్తా. మర్చిపోకు ఈ టైము. మర్చిపోను మావా, రూపాయి ఎక్కువనే ఇస్తా, తక్కువ కాకుండా చూస్తా. మనుషులకు ఆశ ఎక్కువ, 50,000కు లచ్చిత్తా అనగానే ఇట్లా పోయి అట్లా తెచ్చిచ్చాడు. ఇక ఇవి తీసుకపోయి నేను బ్యాంకులో ఎత్తా. మంచిగా మేసిరు కదా, ఎండ కొట్టాను చప్పటి నీళ్ళ కొంచెం బండుకోది, కొంచెం ఆయనకు మళ్ళీ నీళ్ళు పెడతా. ఈ చీనుగాడు లచ్చది కదా ఆయన, ఈ చీనుగాని అప్పులన్నీదేనా, ఈ చీనుగాడు లచ్చది కదా ఆయన, ఈ చీనుగాని అప్పులన్నీదేనా. అబ్బా మీరు కూడా ఎగురుతారా? ఎగురు ఎగురు ఎగురు. ఈ బర్లకు పైసలు ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఏంటండి గాళ్ళ పైసలు, పెద్ద బిషాదా? అట్టి గట్టి పారెత్తి పైసలు తాగిన అత్తానా నేనే. ఏం శ్రీను? ఇట్లా అత్తానా మీ దగ్గరికి వస్తానా. ఏవా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెడతావు, ఫోన్ లావటావు, ఫైనాన్స్ పైసలు కడతావా, బర్లా తీసుకోమాట. మీరు ఎవరితో మాట్లాడతారా? ఎరికేనా శీను, పాల శీను, మీకు ఇచ్చే పైసలు ఎంత? 75,000. 75,000 కదా, ఇంకో 25,000 ఎక్కువనే ఇస్తా, 100,000 ఇస్తా మీకు. ఇగో ఎక్కువ ఇచ్చిన 25,000తోని మీరు ఇద్దరు కలిసి దావత్ చేసుకోరి. రేపు ఇదే టైంకి ఇంటికి వచ్చి తీసుకోపోరి. పక్కా ఇస్తావు కదా మరి? పక్కా ఇస్తా. ఒకసారి మీకు ఊడూరి సర్గంలో మా తాతయ్యనొట్టు, రేపు ఇదే టైంకి ఇస్తాపా. సరే సరే పోరి, రేపు ఇట్లా చెప్పుకోవాలి చూస్తాం. పోరి పోరి, ఎంత కొట్టాలి సలరాయిపోరు, ఊళ్ళో వద్ద మంచిగా చెప్తాను. ఆ పైసలు ఏదాకా వచ్చినా మేడం ఒకసారి ఫోన్ చేస్తా. ఫోన్ ఎత్తుతలేదండి, మళ్ళీ సార్ చేద్దాం. ఏమన్నా పని మీద ఉండదండి మరి, అటు ఇంకా ఎత్తది. బర్లు అన్నీ ఆలేసేటాను వేనే.
trying to reach is currently unavailable. కళ్ళల్లో నీళ్ళేంది? నన్ను మన్నించు శిరీష, నిన్ను లగ్గం చేసుకున్న కాంచెల్లి. నీవు చెప్పకుంటే ఏ పని చేయలేదు. కానీ నిన్ను సంతోష పెడదామని ఒకే ఒక పని చేసిన మోసపోయినా. ఏమైందో దేర్ అర్థమయ్యేటట్టు చెప్పు. ఇగో నీ ఫోన్ నంబర్ 25 లక్షలు గెలుచుకున్నది అని నాకు ఫోన్ వచ్చింది. ఖర్చుల కోసం 50,000 బ్యాంకులు వేయమన్నాడు. ఇక మల్లేష్ మామ దగ్గర వచ్చి 50,000 బ్యాంకులు వేసిన. ఇక 25 లక్షలు అయితే అప్పులలో అందరు కడదాం అనుకున్నా. ఇవాళ రమ్మన్నా. అయ్యో ఎంత పని చేసినవయ్యా, అసుంటి అని మోసాలని పేపర్లలో టీవీలలో ఎన్నిసార్లు చూడలేము. నా మట్టి బూరకు అసుంటి ఆలోచన రాలేదే. నాకెందుకో భయం అవుతుంది. అప్పులలో చింటి ముంగట కూర్చుంటే ఏమైందో ఏందో తలుసుకుంటేనే పక్క భయం అవుతుంది. దానికంత భయపడేందల్లుడు. తప్పు చేయనోడు ఎవడు, అప్పు చేయనోడు ఎవడు, మోసపోనోడు ఎవడు? నువ్వెప్పుడు వచ్చినమ్మా? ఆ నువ్వు చెప్పినప్పుడే వచ్చినా. అంటే నాకంతా అర్థమైంది. సీనో ఒరే సీనో, అదో అప్పులోలే నేను చూసుకుంటా పదా. వీడు పోలీసులను పిలిపించిందంటే ఏదో పెద్ద స్కెచ్ చేసినట్టున్నారా? అందరు ఒకేసారి గుంపులు గుంపులు వచ్చారు కదా. సీను నాకు పైసలు ఇవ్వాలి, ఇవాళ ఇస్తానంటే వచ్చిన. 30,000 ఇచ్చి వడ్డీలు వడ్డీలు వేసి 50,000 చేసినా కదా. మేము బర్రలకు ఫైనాన్స్ ఇచ్చినాం, ఈరోజు డబ్బులు ఇస్తాంటే వచ్చినాం. ఇవ్వకపోతే ఈరోజు బర్రలు కొట్టుకోమన్నాడు. నాకు అన్నీ తెలుసు, మీకే కొన్ని విషయాలు తెలియదు అనుకుంటా. ఫైనాన్స్ పెడితే ఇంటికి చేదిస్తే తీసుకెళ్లి జైలు వేయమని కమిషన్ ఆర్డర్ ఉంది. ఇది మీకు తెలియదు అనుకుంటా. ఇగో మీ పైసలు ఎగ్గొట్టాలని నాకు లేదు. ఇవాళ నాకు 25 లక్షలు వస్తాయంటే మోసపోయినా. అందుకే మీ అందరికి ఇవాళ ఇస్తా అని చెప్పిన. మీ పైసలు ఎక్కడుకోవు, వెళ్ళిన కొద్ది ఒక్కొక్కలకు అందరికి కడతా. జర ఇవాళ వెళ్ళిపోరు. వెళ్ళిపోకుండా ఏమైతే దొరికే కదా. 1 జీరోకు ఫోన్ చేస్తే మిమ్మల్ని అందరం తీసుకెళ్ళి లోపలేస్తారు. ఎంత పని చేస్తే అల్లుడు, అసలే మీ అత్త బంగారం ఇవాళ ఏడిపించుకొస్తానని చెప్తుంది. మల్లేష్ మామ నువ్వేం పిగర్ వాడకే, మధ్యాహ్నం వచ్చిన కలుతపో. అర్థమైంది కదా, ఇంకెళ్ళూరి. మీరెంత మంచిగా చెప్పినాక వెళ్ళకుంటే ఏం చేస్తాం? ఆ ధర్మరాజు ఏమన్నాడు చెప్పరా? అదే అసేటు, ఏ మనసుతోనైతే అప్పు తీసుకుంటామో అదే మనసుతో అప్పు కట్టలేమని అంత గొప్ప ధర్మరాజే కుబేరు దగ్గర అప్పు తీసుకుంటూ బంద్ చేసి ఉన్న దాంతో దర్దుకొని రాజసూయ యాగం చేసింది. ఓ సభ చేయందులే, ఇంకే పోయేస్తా. మా సంగతి ఏంది మరి? నీ సంగత ఫోన్ చేసిన, వస్తారు ఉండండి. సరే నీకు వెళ్ళినప్పుడు సీను. చూసిరు కదా అత్యాశ పోతే ఏమైందో. ఎవరైనా మీకు ఫోన్ చేసి మీకు ఈ ఆఫర్ వచ్చింది, మీరు లారీ గెలిచిర్రు కారు గెలిచిర్రు అంటే నమ్మకూరి. ఆన్లైన్ మోసాలు గిట్లనే ఉంటాయి. నా లెక్క నమ్మి పైసలు ఇవ్వకూరి. ఇంకో ముచ్చట, బాధ వచ్చినా సంతోషం వచ్చినా 10 మందితో పంచుకోవాలంటారు.
ఎందుకంటే యోగిందికే. నీకోసమే నిద్రపోకుండా కళ్ళు కాయలు కట్టుకుని చూస్తున్నా బేబీ. అందుకే ఇదో నీకోసం ఇవి తెచ్చిన. ఇంత పొద్దుగాల మల్లెపూలు ఎక్కడ దొరికాయనుకో? నిన్న పొద్దుగానే తీసుకొని పందిరిని పెట్టినా, ఇప్పుడు నీ జడ పెడతా. నాకోసం ఇంత ప్రేమతో తెచ్చావా? థ్యాంక్ యూ సో మచ్ బేబీ. ఇట్స్ ఓకే. నీకు ఇష్టమని కోడిగుడ్ల కూర ఉన్నా బేబీ. థ్యాంక్ యూ బేబీ. ఇగో ఫస్ట్ ముద్ద నీకే. ఏంది ఆమె ఉండినట్లు లేదా ఏంటి? రోజు ఆ ఇంట్లోనే తినబడితే ఈ రోజన్నా నా దగ్గర తినొచ్చు కదా. దాని కూర అంటారు మన్నం రాదు కమ్మ వండుతావు. నా జీవితంలో ఇంత రుచికరమైన కూర ఎప్పుడు తినలే. మళ్ళీ రేపు కూడా కొడుకుంట కూర. కడుపు నిండిందిగా. సరే బేబీ పోయేస్తా. మళ్ళీ రాత్రికి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటా. ఇవాళ రాత్రి సెకండ్ షో సీన్ ఒకతానని చెప్పి జల్లేస్తా. బాయ్ బేబీ. బాయ్. గంట అర్ధ గంట చేస్తారు. నువ్వేంది 5-6 గంటలు చేయబడతావి? నీకు ఏమేరికైనా నా ఎక్సర్సైజ్ గురించి? మనూరు చెరువు కట్టవినా, జిమ్ సామాన్లు పెట్టించిన, ఊరు యూత్ అందరికీ నేనే నేర్పిస్తానా? అవి అందుకే 5-6 గంటలు పడుతుంది. ఎందుకంటే నేను మనూరు పెద్ద మనిషిది కదా, అందరికి ఆదర్శంగా ఉండాలన్నట్టు. మరి రాములేంది, నువ్వు కనవల్లే అన్నాడు. ఎక్కడ చూసిండా, నేను అక్కడనే ఉండునే. సరే కాల్ చేతులు అయితే కడుకుని రా, నీకు ఇష్టమని కొడుకుంటుకు రండి నా అచ్చి తినేవి. అక్కడనే పోతావాలి కదా తిన్నా, మళ్ళీ ఇది ఎప్పుడు తినాలి? తినపోతే దీంతో ఏం బాగోతాం.
గుడ్ల కూర వండితే సరిగా తింటలేవు. ఎక్కడనేమన్నా తినొచ్చినవా ఏంది? ఏ నేను ఎక్కడేం తినలేదే. పొద్దుంది పచ్చి మంచినీళ్ళు కూడా రోట్ల వేయలే. అమ్మో ఈ భూ మొత్తం నీరన్న, ఇది ఆవలిత్త పేగులకి పెట్టే రకం. అది గుడ్డ అంటే బాగా ఇష్టం కదా, మంచి కాదే నువ్వు. తింటాను తింటాను తట్టుకుంటాను. రోజు రాత్రి సేన్ కావాలని పోతున్నాడు, దాని దగ్గర ఉండే సత్తున్నాడు. ఏంట్రా చెల్లెపి నీవేనా? అంటే బావా అది అది కాదు బావా. అది కాదు ఏంద్రా, అది కాదు. ఇంట్లో భార్యను పెట్టుకొని ఇంకోళ్ళతో సంబంధం పెట్టుకుంటానికి సిగ్గు లేదురా నీకు? చూసిన సినిమానే ఎన్నిసార్లు చూస్తాం బావా. ఎవరు మొయ్, ఇంకేం మాట్లాడకు. తప్పు చేసింది కాక ఇంకా పిచ్చి పిచ్చి మాట్లాడతానా? ఉన్నూరును కన్నోళ్ళు నిలిచిపెట్టి తన ఆనందాన్ని పక్కన పెట్టుకొని ఆత్మాభిమానాన్ని చంపుకొని మనల్ని కంటికి రెప్పలా చూసుకునేదేరా భార్య అంటే. మనం గెలుస్తాము సంతోషపడుతుంది, మనం కష్టపడతాము కన్నీళ్ళు పెడుతుంది. అలాంటి భార్యను మోసం చేయడానికి సిగ్గనిపించలేదురా. ఈ ఊరు పెద్ద మనిషిగా చెప్తానా, ఇంకోసారి దాన్ని ఇంటి ముఖానమైనా దాంతో కనిపించినా ఈ ఊళ్ళోకి వెళ్ళగొడతా ఏమనుకుంటాను బాబు? బావా ఇంకోసారి తప్పు చేయను. ఓ ఇంటికో, సక్కగా సంసారం చేసుకో. సరే బావా. మరి జానకి ఇగో నీకు బతుకమ్మ పండుగకు సీర తెచ్చిన, ఎట్లున్నది? నేను తర్వాత తెచ్చుకుంటా కానీ ఇగో హైదరాబాద్కి వెళ్ళి మా దోస్తులు వచ్చిరట, సినిమా టికెట్ బుక్ చేసిరట, నేను చూసాట. పోతే కొంచెం వాళ్ళతో తింటానే. బేబీ బతుకమ్మ పండుగ నీకు పట్టు సీర తెచ్చా, కట్టుకో. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ బేబీ. జానకి జానకి వస్తున్నా. సెటిల్మెంట్ ఉండే అట్లా మిమ్మల్ని చూసుకోదాం వచ్చిన. సరే కానీ నీ గురించి ఊళ్ళందరూ ఏమనుకుంటారు? ఏ అదేం లేదు తమ్ముడు. తమ్ముడు ఇప్పటికన్నా మర్డర్లు ఈ సెటిల్మెంట్ మానుకోరా, సంవత్సరానికి 300 రోజులు జైలునే ఉండబడుతుంది. మాట ఇంట్రా ఏ అక్క ఎప్పుడు నీ తోటిదే. అరే జర అన్నం తినిపోరా, రాక రాకత్తివి.
సేటు ఈ నెలకు సరిపడ సామాన్ ఇవి. అదో మల్లచినేనమ్మా ఇలానే మీ కృష్ణ నెలకు సరిపడే సామాన్ తీసుకుపోయిండు కదా. నిన్న తీసుకుపోయిండా? మరి ఇంటికి తేలేదు ఏంది? ఎడ పెట్టిందో మంచి చూడు నిన్నే తీసుకుపోయిండు. సరే సరే మల్లత తీ. ఊరు పెద్ద మనిషి అన్నప్పుడు ఎన్నో పనులు ఉంటాయి. మా పనులు ఉంటాయి కదా, సామాన్ పెట్టినావు. ఏ సామాను? కిరాణా సామాన్. ఏ కిరాణా సామాను? కిరాణా సామాన్ లేదా? నేనెప్పుడు తెచ్చిన? మరి ఆ సేట్ ఏంది, నువ్వు నిన్న సామాన్ తీసుకుపోయినావని చెప్పిండు. ఏం మాట్లాడగైంది? నువ్వు సామాన్ తీసుకుపోతే తీసుకుపోయినావు అన్నాడా? 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 ఇగో ఏమి లేదు జానకి, మన వార్డ్ మెంబర్ సత్యగా అన్నాడు కదా మా ఇంటికి చుట్టాలు వచ్చారు, నాగర సామాన్కి పైసలు లేవంటే ఇప్పించిందే గంతే. అంతేనా? గంతేనే. నీకు అవద్ద చెప్తున్నా జానకి, నువ్వు నా బంగారం కాదే. ఏమో నీ మాటల్లా తేడా కనబడుతుంది. ఇప్పుడే మా తమ్ముడికి ఫోన్ చేసి చెప్తావు. ఏ గీంత దానికి మీ తమ్ముడికి ఫోన్ చేసి చెప్పడు ఎందుకే? ఏదన్నా తేడా జరిగిందనుకో మా తమ్ముడి సంగతి తెరికే కదా కాలు చేతులు ఇరగొట్టి దూలానికి గడతాడు. ఏ నాకు తెలియదానే. అయితే అని నువ్వు ఈ కూరగాయలు ఎందుకు పోతానవే. ఇగో మన ఇద్దరు సినిమా చూసి బిర్యానీ తినేస్తాం, పొద్దున తయారు కాపో. ఇంటికాడే ఉన్నానా? ఇవో నీకు ముచ్చ చెప్తా మంచికి. చెప్పన్నా. ఇగో ఒకవేళ వదిన నిన్ను అన్న కిరాణా సామాన్ ఇప్పించిన అడిగితే ఇప్పించిన చెప్పురా. నువ్వు ఇప్పలేదు కదా. నేను చెప్పింది చేయరా, నిన్ను మాపటిల్లి బ్రాండ్ షాప్ తీసుకుపోయి బీజాస్తా. ఇట్లన్నా మంచి ఉంది, అవసరమైతే మీ ఇంటికి వచ్చి చెప్తా. అబ్బా మంచి ఐడి ఇచ్చినవురా, ఇలా మాపటిల్లి నీకు పైసలు ఇస్తా. ఎల్లుండి పొద్దుగాలు నువ్వు ఇంటికి వచ్చి నాకు పైసలు పైన కాపుడు నాగిన నమ్మకం కుదురుతుంది. సరేనా? దీనికి అనుమానం వచ్చినట్టుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను. సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా వచ్చేసాను. మరి డోర్ ఏంది అంత లేట్గా తీసావు? అయ్యో నిద్రలో ఉన్నాగా మెలకు రాలేదయ్యా. అంతేనా? అంతేరా. కృష్ణ ఉన్నారా? అమ్మో గీడొచ్చిందేంది, అంత తెలిసిందే అయింది. నువ్వా రవి, ఎప్పుడు వచ్చినావు? నిన్న రాత్రే వచ్చినా గానీ నీ మొగుడు గిస్తుంటాడు అనుకోలే. ఊరుకు పెద్ద మనిషి కదా మంచోడు అనుకున్నా, కానీ నా కుంప ముంచుతాడు అనుకోలేదు. నా మొగుడు నీ కుంప ముంచుడు ఏంది? నీ మొగుడికి నా పెళ్ళానికి సంబంధం ఉందని ఊరంతా అనుకుంటున్నారు.
ఊళ్ళో అందరూ ఏదో అనుకుంటున్నారని నా మొగుడు మీద అవాండాలేస్తావా? నా మొగుడు అసంటోడు ఎరికైనా రాముడు అసంటోడు. ఏమే మల్లిక, నా మొగుడికి నీకేమన్నా ఉన్నదా? ఏం లేదక్క, అంతా ఈయన అనుమానం. ఏమయ్యా నీకేమన్నా బుద్ధున్నదా? ఊరికైనా అమ్మాయిని అనుమానించి బజారు నిలబెడతావా? మరి నీ మొగుని చెప్పులు నా ఇంటి దగ్గర ఎందుకున్నాయి? ఓసిని అనుమానం పాడుగాను. నా మొగని చెప్పులు కుక్కెత్తుకపోయి నాలుగు రోజులు అవుతుంది. అవి తీసుకొచ్చి మీ ఇంటి ముందు వేసి ఉంటుంది. దానికి ఇట్లా వేస్తానవా? ఇంకోసారి ఇట్లా వేస్తాం అనుకో, నీ మీద కేసు పెడతా. వెళ్ళిపోయే నుంచి నీ పెళ్ళామని చెప్పమంటే ఏ సంబంధం లేదని ఏం మొగం పెట్టుకుని వచ్చినావు? నడ నాకేం పాపం తెలియదు. నీవి నొట్టు తిరుగుబోతు పోడా, నాకే పాపం తెలియదు అని చెప్పి నా మీద ఒట్టిస్తాను. నల్ల మొక్క పోడా, నీ కథలని నాకు తెలియదు అనుకుంటారావా? ఊరికి పెద్ద మనిషివి, భార్య భర్తల రొల్లు నాలుగు గోడలు దాటితే నవ్వుల పాలైతామని వాళ్ళని బెదిరించి పంపించిన అట్లాంటిది రోజు వాకింగ్ అని పోయేది దాని దగ్గరకేనా? సెకండ్ షో సినిమాకని పోతావు, దానికి ఇంకోసారి జీవితం లేసం తప్పు నావే నొట్టు. ఇంకోసారా? ఇంకోసారి చేస్తామనుకో కాళ్ళ చేతులు పెడతా. పిల్లి కళ్ళు మూసుకొని పాల్లాక్కుంటా ఎవ్వరు చూడలేదు అనుకుంటుందట. మనం తప్పులు చేసుకుంటా ఎవ్వరు తెలియదు అనుకుంటామట, కానీ ఊరందరికీ తెలుస్తుంది. నా పెళ్ళం మంచిదైపటికే కుటుంబం పరువు బజారు పాలు కావద్దని నాలుగోర్ల మధ్యలోనే దాసింది. కానీ నా జానకి మనసులు ఎంత బాగుందో నాకు తెలుసు. మీరు కూడా తెలిసి తెలియక తప్పులు చేస్తే ఈ రోజుకి వెళ్ళి మానుకోరి. అందరి పిల్లలు నా పిల్లలు లేక ఉండదు కదా. నమస్తే మల్లన్నా. నమస్తే నజీర్ భాయ్. దంద ఎట్లా నడుతుంది? నా దంద మంచిగా నడుతుంది, కానీ నువ్వేందని నడవ కనబడతలేవు. రేపర్చుంది నీ దుకాణం ముంగట నాచి కూర్చుంటది. గట్లా నడితేందన్న? మరి లేకపోతే ఏంది నజీర్ భాయ్, పొలాలు దున్నుకుంటూ ఊర్లోనే ఉండవద్ది. నాకేమన్నా ఇద్దరు పెళ్ళాలు ఉన్నారా నీ లెక్క? అది తిరగడానికి నువ్వు కూడా ఇద్దరు చేసుకోపోయినావన్నా, నేను ఓడొద్దన్నాడు. ఒక్క దాంతోనే ఇచ్చినా కష్టమవుతాన్ని, ఇంకా రెండో పెళ్ళాన్ని చేసుకోవన్నా. సరే నిఖిలంతా చికెన్ కొట్టు, ముత్తేమో కళ్ళు చెప్పిన మంచిగా అండుకొని తిని తప్పుడే వండుకోవాలి. బురద పొలం దున్ని దున్ని ఇగో పెయ్యంత నొప్పులు వచ్చినాయి, నరాలు గుంతాయి. నువ్వు ఏ పొలాలు దున్నమేమో అన్న, పెయ్యంత నొప్పులు పెడదావి. ఏ ఊగ నజీర్ భాయ్, అందరు నీ లెక్కనే ఉంటారా ఏంది? ఇలాగెంత నజీర్ భాయ్? 250 అన్న. బాగా పెరిగినట్టున్నాయిగా. అన్ని ధరలు పెరిగినాయి కదా అన్న. ఇగో ఏంది కాక? ఓ రేపు ఎకరమంతా పొలం దడుపుతా, జర ఉద్దర దున్నాల బిడ్డ. కాక మా తాత పోయేటప్పుడు ఒక ముచ్చట చెప్పిండు, ఉద్దర దున్నకు ఉన్నది అమ్ముకోక అన్నాడు. ఉద్దరకిద్దరు నడవదు కాక.
గట్ల అంటే ఎట్లా బిడ్డ ఉండారండి ఎట్లా మీ బిడ్డ పెళ్లి చేస్తి నువ్వు కాకుండా ఎవరిది ఉంటారు చెప్పు రైతు బంధు పైసలు పడంగానే ఇస్తుంది సరే టీ కాక మాదుంటా కానీ డీజిల్ మందం అని తయారు చేసుకో అట్లే బిడ్డ డీజిల్ మందం మా ఇస్తుంది అక్క ఎట్లున్నారే మేము మంచిగానే ఉన్నాం సెల్లే మీరెట్లున్నారు మరిది గారు మంచిగా ఉన్నారా మేము మంచిగానే ఉన్నాం అక్క బావ మంచిగా ఉన్నాడా అందరూ మంచిగానే ఉన్నారు ఎప్పుడైతే పనా ఏంది మరిది గారు మంచి ఊపులో ఉన్నట్టున్నారు కొత్త బిచ్చే గడు పొత్తేరా ఉన్నట్టు ఎప్పుడు అదే పని అక్క ఆయన అట్లా ఉంటేనే కదా ఒకరు పోయి ఇద్దరు పోయి ముగ్గురు అవుతారు అందుకే ఆదివారం మొక్కుందని దుర్గమ్మకు చేస్తున్నాం అక్క నువ్వు బావని తీసుకొని తప్పనిసరిగా రావాలక్క సరే చెల్లే తప్పకుండా వస్తా సరోజా ఓ సరోజా ఏం చేస్తానే ఇట్లా ఏందో ఏదో పెద్ద బంగారం మూట ఎత్తుకొచ్చినట్టు ఏదో చెప్పు ఇక చికెన్ తెచ్చింది మసాలా మంచిగా పెట్టి కమ్మగండు గుణాలు దున్ని దున్ని పేయంత అలసిపోయిందే నేను గా ముట్టేమో కళ్ళు చెప్పిన పోయి తాగత్తా తాగత్తా అని చెప్పరాదు దానికి పొలం దున్నినా అలసిపోయినా అనడు ఎందుకు బురదల కేజీ వీలు వేసుకొని దున్నితే వెళ్తాయి నీకు ఓ నువ్వు గానికే దున్నుతున్నావు ఎవరన్నా దున్నుతారా లేదా ఆవు అని మా చెల్లె నీళ్లు పోసుకుంది ఈ అయితారం దుర్గమ్మని చేస్తాను మొక్కున్నారట మనల్ని ఒక రోజు ముందే రమ్మన్నది సరే అప్పటి వరకు చూద్దాంటి చూసుడు ఏంది చూసుడు వాళ్ళు మన ఇంటికి అన్ని పండుగలకు వచ్చిర్రు బరాబర్ ఒక రోజు ముందు పోవుడే మొన్ననే కాదే మీ చెల్లె పెళ్లి పోయి 10 రోజులు ఉండట్టి మొన్నేంది మొన్న నెల రోజులు అయితే పెళ్ళై నెల రోజులు అయితే నెల రోజులకే మీ చెల్లె నీళ్లు పోసుకున్నదంటే మా సడ్డకుడు ఏమో నెత్తికోకోబడితేవి అందరు నీళ్ళకనే ఉంటారు అయ్యింది నన్ను ఊర్లో వినవారు తిరుగుమంటావేంటి మరి మాదిరిగుతావు గాని మళ్ళా చెప్తున్నా శనివారం పొద్మికి అందరం మా చెల్లింటికి పోవుడే ఏంటే పూకుండా కొద్ది దూషాలు చేస్తాను ఊరికి లేదు గీరికి లేదు అసలుకే దున్నుడు కాలం 20 ఎకరాలు గుట్టబట్టినా అది అంతే వద్దుంటేనే పో సక్క ఇంట్లో పోయి కూర అనుకో ఎక్కువ తక్కువ మాట్లాడినామనుకో ఈ సాపాటి నడు ఇంత నాడు ఏందో ఊరికట ఊరికి పెండ్లానికి కొంచెం సంధించినాం అనుకో నెట్టి నెక్కి కూర్చుంటారు ఇగో అందరు నన్ను చూసి నేర్చుకోరి పెళ్ళాన్ని ఎట్లా కంట్రోల్ పెట్టానో ఇక తాళ్ళకి వెళ్ళండి నేను బయట ఆయట ముత్తేమా కళ్ళు మాత్రం మస్తున్నాయి చెప్పక చెప్పక చెప్తివి అందుకే మంచి కళ్ళు ఉంచిన అల్లుడు పోయినసారి రాజగౌడ్ కాక రాయన ఏం మంచిగా లేదు మా కళ్ళు అయితే ఆయనదంతా నీళ్ల కళ్ళలుడు ఎందరు వచ్చినా లేదని నీకోసం మంచి కళ్ళు ఉంచిన దా ఇంకో దమ్ము అటు నీ దగ్గర తీసుకుంటారా పైసలు ఇంకో దమ్ము అటు పిల్లం కొడుకు రండా ఇక పోయి మంచికెళ్ళి వండుకుంటా ముత్తేమా పోయేస్తా సరే గాని అల్లుడు రేపు ఒక దగ్గర పొలం దడుతా వచ్చి దునిపోయారా దాన్నే ఉండదు మా దున్నుతుంది అంటే ఇప్పుడు మా కూర అంటే సరోజా
లోపలికి వచ్చేదాకా పానం ఆగుతలేదా? ఏమో బయట కూర పడుతుంది. మరి కూర వాసన అత్తలే. నువ్వు రాయిన ఆసన నాకు అత్తంది. ఇక కూర వాసన ఎటుకెళ్ళొస్తుంది నీకు? నేనే రాయినే ముట్టాంత రాయిన ఇక బక్క ఆకలి అవుతాను. పోయి చెత్త ఉండు. बंगार मंटे कम अब गी मोटल के तक मुद्दे तीन तला मुख मंजुड़े इंट गंजर मत मुत कल मच्छि ओसी इलाको कम आई अल चलोल की दुर्गम्म पंडक वंत लेदान ना अर्थम मंपड़ को नाकंत अदृष्ट इकड़दे चलिए नी मगड़े मंचोड़ नदृष्टवंतरावे मगड़े नी मे उदर उठर एंकू ఏమైందక్కా బావేమన్న అన్నాడా? హా నన్న ఎందుకు అడుగుతోలే చెల్లె, నాలాంటి బాన పక్కింటోళ్ళకు కూడా రావద్దు. పండక్కి మేము అస్తలేంలే. ఎందుకు రావట్లేదక్కా? మీ బావకు పొలాలు దున్నుకాలు ఉన్నాయట. ఇన్ని రోజులు సంపాదించి మూట కట్టిండో, ఈ ఒక్క రోజులు సంపాదించి బంగ్లా కడతాడు. సరే నువ్వు ఉండక్కా, నేను బావ కాల్ చేసి మాట్లాడతా. दा 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 दिन ना दा 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 दिन ना दा सरोजा सरोजा चेंदी
సరోజా లేట కాదానే పొద్దున్న ఎట్టి మీదకి వచ్చింది ఇంకేమనుకుంటావు లే సాకులు సాకు తల్ప అసలే నాకు జ్వరం వచ్చి శాధ కాకుండా ఉన్నా నన్నే ఊడ్చి సాంపేయమంటున్నావా నువ్వే ఊడ్చి సాంపేపో నిన్న మంచిగానే ఉంటుంది కానీ తెల్లారే వరకే జ్వరం వచ్చిందా అయ్యో రోగం ఏమన్నా చెప్పొద్దా నా రోగం కాదు నా బాధ కాదంటే నా తోడు తెలియనవేంది ఓ పోయి ఆకలి ఊడ్చి సాంపేపో ఊడ్చి ఊడ్చి నడుంబోతుంది దీన్ని అలా చెల్లెళ్ళింటికి దుర్గమ్మ పండుగకు పంపించలేదని నాటకాలు ఆడతాను ఏ మల్లన్న పొద్దుగానే ఆకి తడి తిరుగుతున్నావు పాయకాన అత్తలేదైంది పాయకాన కాదురా పోడా వాకింగ్ చేస్తానా నువ్వు కూడా వాకింగ్ చెయ్యి నీ పెళ్ళానికి రావాల్సిన పోతా నీకు అత్తాన్ని మాయత్తది పొద్దు పొద్దుగానే నూట నూరు పెట్టే పెద్ద తప్పు పెయింట్ కదా టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఇది ఇంకా పోతలేడుగా గిట్ల కాదు ఇప్పుడు ఎవ్వరు చూసినా ఏం కాదు ఒక మాకిలే కాదు బలారు ఊడిసినా కూడా ఎవ్వరు గుర్తుపడతారు అందరు మా సర్వజ కావచ్చు అనుకుంటారు కుర్తా నిన్న కుర్తాకి పొద్దు బాగానే పోయింది కదా పొలాలు దున్నేటి బాగున్నాయి పోత ఊడ్చిన కాడికి మాసాలి పోయినా తాగలేదని బాగా మంచిగా నడిపినావా అత్తానే ఎంత అత్త జల్లే అత్త సరేనా
ఇది ఏమనలేదండి. ఇది కావాలనే పోసుక తాగేం చెప్తలేదు. అలా చెల్లింది చూడలేదని అన్ని పనులు నాతోనే చెప్పిస్తాను. దీని సంగతి ఇట్లా వదిలేదు చెప్తాం. ఇది సహజ నాటి సావిత్రి కంటే ఎక్కువనే యాక్షన్ చేస్తుంది. సరోజా, ఓ సరోజా, ఏంది మీ చెల్లె ఫోన్ చేసిందే, రేపు దుర్గమ్మని చేస్తారట కదా, ఇవాళ పొద్దుకి రమ్మన్నది, బట్టలు చదువుకో పోదాం. మరి నేను అడిగితే అర్థమా? ఏ అప్పుడైనా గుర్తుగానే నువ్వేమంటావు అని. ఇగో మీ చెల్లె దుర్గమ్మని చేసిదేంటి, ఈ బావ ఓకపోవడేంటే, పోవుడు పోవుడే, మటన్ కమ్మ తిండే, మంచిగా ఆవుడే, పోదాం, నువ్వు బట్టలు చదువుకోవే. అట్లనా? నాకు కూడా జ్వరం తగ్గినట్టుంది. పోసుక తాగే మన ఏత్తా, నువ్వు కూడా పొద్దునికి వెళ్ళదాకా పొలం దున్నుకాలు ఉంటే మనం వేసుకొని రాపు. చూసి రావులా, చేసుకున్న భార్యను అవగారింటికి దోలా, అన్నోళ్ళ ఇంటికి దోలా, చెల్లెళ్ళ ఇంటికి దోలా అంటే ఏమవుతుందో. ఆడోళ్ళ మాట వినకున్నా ఇన్నట్టు నటించాలి, లేకుంటే నానెక్కైతుంది.